వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్నారని, అంతకన్నా ఘోరంగా తయారైందని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం మారో డివిజన్ వుడ్హౌస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారికి ఘనస్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి ఇంటికి, ప్రతి షాపుకెళ్లి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ వైసీపీ అరాచకాలను వివరించారు. అనంతరం పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు ఆరో డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది, తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసిపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లు వస్తున్నారు, వదులుతున్నారని ఆ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు, ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయటపడితే మళ్ళా ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండవు. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాగాలేదా. గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ పరిపాలన చాలామంది నోరు ఎత్తలేక, ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసుకుని స్టేషన్లో పెట్టేసేవాళ్ళు, లేదా అప్పుడైతే ఉరి. అందుకని కొంతమంది మాత్రమే, ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటారో జైల్లో ఉన్నా పర్వాలేదన్నారు, అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు. ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది, అంతకంటే అధ్వానంగా ఉంది. అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటి చేసేవాళ్ళు, ఇప్పుడైతే ప్రతి దగ్గర, ప్రతి ఎక్కడ పెట్టినా 175 కాన్ఫరెన్స్లో, ఏ కాన్ఫరెన్స్లో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే. అది కరెక్ట్ కాదు, అది పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలోలాగా రాజులు, రాజరికం దాంట్లో లేవు. ఇప్పటికైనా అధికారులు, అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్నే చేయటం కాకుండా, అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఒక్కటే నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని, అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు, ఇక్కడ పరిపాలన బాగలేదు, మా నాయకుడు సరిగా చేయలేదు, మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు, మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకాయన ఒప్పుకున్నట్టు. కాబట్టి ఇలాంటి పరిపాలన దౌర్భాగ్య పరిపాలనని ప్రజలు ఇన్నాళ్ళు సహించారు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు. రేపు నూతన సంవత్సరం, నూతన సంవత్సరంలో తర్వాత, అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ప్రెస్ నోట్ వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది, అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోనస్పేట ఏరియా కానీ, చిన్న బజారు, పెద్ద బజారు, సంతపేట ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, అటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దౌర్గం ఖచ్చితంగా 2024
అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నారాయణ గారి క్యాన్వాస్ ఉడో సంఘం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఆ పక్క ఇళ్ళు పడిపోయినాయి, అవి మేము చూసాం. కేవలం సర్వేపల్లి కాలువ తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇళ్ళు అన్నీ పడిపోయినాయి. మొన్న ఒక ఆవిడంటే పాపం మేము చూసినా చెప్పారు, సాయి ఉన్నాడు ఇక్కడ, పాపం ఈ మధ్య 15 లక్షలు పెట్టి కట్టుకుందంటామే, ఆ బుచ్చుడిపాలెం పోయింది. బుచ్చుడిపాలెం చూసేలా బిల్డింగ్ పడిపోయింది. మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కాలే. కాంట్రాక్టర్ ఆయనే, కాంట్రాక్టర్ బినామే అనిలే, గోడ కట్టలేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు? అదేం నారాయణ కనపట్టలేదు, నారాయణ కనపట్టలేదు. మీ ఇంటికి వస్తాడు నాయన, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు చూసుకో రోజు, లేదంటే ఆయన ఫోటో పెట్టుకో. నారాయణ కనపడలేదంటే రోజు ఆడు కనపడతాడు నీకు? 4.5 సంవత్సరం కనపడలేదంటావు? మొత్తం మెంబర్షిప్ చేర్చింది నారాయణ గారు, మొత్తం మాతో వారం వారం మాడింది నారాయణ గారు, నెల్లూరుకు వచ్చిన కార్యకర్త సమస్యలు ఉంటే మాడింది నారాయణ గారు. మీరు రోజుకో కేసు పెడితే ఆయన మీద కేసు పెడితే, ఆయన భార్య మీద పెడితే, ఆయన కూతురు మీద పెడితే, ఆయన బెయిల్ ఎత్తుకోవాల్సి వచ్చా, బయటకు వస్తే అరెస్ట్ చేస్తుండే, సిగ్గు రాకుండా మళ్ళీ నారాయణ గారు మాకు కనపడలేదనా అంటే ఎవరు నీకు కనపడాలనా, నీకు కనపడాలంటరా? మళ్ళీ ఇంకోటి ఏం మాడతావు? నేను చూస్తున్నావు నారాయణ మీద గెలిచే, నిజంగా చెప్తున్నానండి, నేను దేవస్థానం ముందు నాతో ఒక వైసీపీ పెద్ద లీడర్ మాడారు, ఆయన వాళ్ళు నాకు బంధువు కూడా. నారాయణ మీద ఎవరు గెలవరు, గెలిచే అభ్యర్థి కోసం ఎతకుతున్నావు అన్నారు. ఏ రాష్ట్రంలో అని అడిగా. నెల్లూరులో లేరు, ఆంధ్రాలో లేరు, మహారాష్ట్ర బొమ్మన్న ఎవరు గెలవరు, ఎందుకు వదిలేండి, మీకు విలువ ఉంటుందన్న. అందుకని నారాయణ గారు గెలుపు ఇంకా లాంఛనమే. ఎన్నికలు జరగటం, ఓట్లు వేయటం, నెక్స్ట్ మనం ప్రకటించడం, అది 50 వేల 60 వేల 70 వేల మనం చెప్పలేము. నారాయణ మీద అభ్యర్థిని పెట్టలేని మీరు, మీరు ఒక మగాళ్ళ ఉన్న ఇల్లు పగలగొట్టడం ఎప్పుడో, ఎందుకండి నిన్న ఆటోలు 300 ఆటోలు ఊరేగింపుగా వచ్చినాయి. అప్పుడే చెట్టుకుంటే ఒక ఆటో స్టాండ్కి సీఏ వచ్చి రేపుదయం రాండి ఖాళీ చేయాలా, ఇంకో బ్రిడ్జి కడుతున్నాం. ఎప్పుడరా మీరు మీరు కట్టేది బ్రిడ్జి? 2 ఏళ్ళు అవుద్ది, 2 ఏళ్ళకి ముందుగా ఖాళీ చేయాలా? ఏమైనా మేము ఏమైనా ఏమైనా చేతికైనా గాజులు దొరుకుకోవాలని చెప్తున్నావు నువ్వు? చేతికి గాజులు దొరుకునే ఆటోలు కూడా ఎవరు వింటాలా? తిరిగి చెంప మీద కొడతాను, ఆ చెంప ఈ చెంప. మర్యాదగా చెప్తున్నా పోలీసుకి, ఇంటే మర్యాదగా ఏనండి, మర్యాద తప్పితే డబల్ మర్యాద మేమో తప్పుతాం. నీ మీద గౌరవం ఉంది పోలీసు మీద, అందుకే నేను చెప్పా మా వాళ్ళు ఎవరన్నా పోవద్దన్నా ఒక్క ఆటో తీయొద్దన్నా. నేను వస్తా, నేను కూర్చుంటా స్టేషన్ ముందు. అంతేగాని మా కార్యకర్తను ఎవరిని వేధించినా తీవ్ర పరిణామాలు తప్పవని పోలీసుని హెచ్చరిస్తున్నా. అనిల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, అనిల్ అనిల్ దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే నెల్లూరులో పోటీ చేయి, డిపాజిట్ తెచ్చుకో చాలు నీ జీవితం. ఊరినే నారాయణ తిట్టేది కదా, నారాయణ కనపడలేదు, నారాయణ కనపడలేదని నేను పోటీ చేయి, కనపడతాను నారాయణ నీకు. అప్పుడు ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసిన మన పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి మేము తిరిగి భవిష్యత్ గ్యారంటీ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు, ఈసారి పక్కాగా నారాయణ సారే గెలుస్తారు, భారీ మెజారిటీతో నారాయణ సారే వస్తారు, మేమందరం నారాయణ సారికి ఓట్లేసి గెలిపించుకుంటాము అని ప్రతి ఇంట్లో వాళ్ళ బాధలు అన్నీ చెప్తున్నారు. కానీ ఈరోజు బయటపడలేకపోతున్నారు, బయటపడలేక భయంతో ఎవరు ఏం చెప్పలేక మేము మాత్రం ఓటు ద్వారానే సమాధానం చెప్తాము అని ప్రతి ఇంట్లో మాకు భరోసా ఇస్తున్నారు. భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ, 2000 రూపాయల పైన
జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాలు కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.